మెదక్ జిల్లా రామయ్యపేటలోని శ్రీ శాఖగుట్ట మల్లికార్జున స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్టన కార్యక్రమంలో ఘనంగా కొనసాగుతున్నాయి. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞము మరియు ప్రత్యేక పూజలు యాదవ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా నూతన విగ్రహాలు నెలకొల్పడంలో భాగంగా ధాన్య అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. రేపటి రోజు విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని తెలిపారు. 12వ తేదీన మల్లికార్జున స్వామికి గంగాబోనము వీరగంధాలు, 14న మల్లికార్జున స్వామి కళ్యాణ రథోత్సవం, 15న ఎల్లమ్మ కళ్యాణం, బోనాలు, బండ ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నేడు నిర్వహించిన ప్రత్యేక పూజలలో యాదవ సంఘం నాయకులు రాజు యాదవ్, రాములు యాదవ్, చంద్రయ్య యాదవ్, రవి యాదవ్, స్వామి యాదవ్, రమేష్ యాదవ్, సిద్ధిరాములు యాదవ్, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మల్లికార్జున స్వామి పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు రెండో రోజు ప్రతిష్ట మహోత్సవానికి స్వామివారు నంది పూర్ణము 11 లింగాలు నాగులు గణపతి ఈరోజు ధాన్య అభిషేకంగా చేయడం జరిగింది. ఈరోజు ధాన్యాభిషేకము, రేపు ప్రతిష్ట. నిన్న మొదలుకొని 15వ తారీఖు దాకా మల్లికార్జున స్వామి జాతర మహోత్సవాలు నడుస్తాయి. ఇక్కడ రేపు అభిషేకం, రేపు ఈరోజు అభిషేకము, ధాన్యాభిషేకము, రేపు ప్రతిష్ట. మళ్ళీ 12వ తారీఖు నాడు మల్లికార్జున స్వామికి గంగాబోనము వీరగంధాలు ఊర్ల నుంచి వస్తాయి. అయినాక 13వ తారీఖు నాడు రాత్రి గంపలు, మందగంపలు, వీరగంధాలు మల్లికార్జున స్వామి దగ్గరకు వస్తాయి. 14వ తారీఖు నాడు మల్లికార్జున స్వామి కళ్యాణము పొద్దుగల 11:30 రాత్రి రథోత్సవం ఉంటుంది. 15వ తారీఖు నాడు మంగళవారము పొద్దుగల 11:30 ఎల్లమ్మ కళ్యాణం, మధ్యాహ్నం బోనాల ప్రదక్షిణ ఉంటుంది. రాత్రి వచ్చి సాయంకాలం వచ్చి బండ్ల ప్రదక్షిణ ఉంటుంది. స్వామివారికి ఆ రోజుతోటి ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ స్వామివారి కృపకు ఈ స్వామివారిని కళ్యాణానికి అందరు వచ్చి భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణానికి వచ్చి అధిక భక్తులు వచ్చి స్వామివారి కళ్యాణానికి తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యాదవ సంఘం తరఫు నుంచి మేమందరం కోరుతున్నాం.